రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కురుక్షేత్రంగా ఇటు అధికార వైసీపీ అటు విపక్ష కూటమి కూడా పిలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సర్వే సంస్థలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలో ఉంటారో అనే దాని మీద వాళ్ళ వాళ్ళ అంచనాలు వెలువరుస్తూ వచ్చి ఉన్నాయి. ఒపీనియన్ పోల్స్ లాగా దాదాపు మెజారిటీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని రిటైన్ చేసుకుంటారు అని చెప్పి, తనే అధికారంలో కొనసాగుతారు అని చెప్పి చాలా సర్వేలు ఇప్పటికే ప్రకటించాయి. టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ అలయన్స్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపును అడ్డుకోలేరు అని అయితే చెబుతూ వచ్చాయి. తాజాగా మళ్ళీ న్యూస్ ఎరేనా ఇండియా అనే ఒక సర్వే సంస్థ వాళ్ళ సర్వే ఫలితాలను కాసింత ఎక్కువగానే తీసుకునే ప్రకటించారు. ఓవరాల్గా 88,700 సైజు అన్ని చోట్ల కలిపి 88,700 సైజ్ తీసుకున్నారు. వివిధ కేటగిరీల కింద కూడా ఏ కేటగిరీ కింద ఎంతమందిని మేము సైజ్ తీసుకున్నాము అనేది కూడా వాళ్ళు వెల్లడించారు. సో వీళ్ళు వెల్లడించిన సర్వే ఫలితాలు అంటే డిసెంబర్ 1 నుంచి జనవరి 12 వరకు సర్వే చేశారు. అంటే జనసేన టీడీపీ అలయన్స్ పెట్టుకున్న తర్వాత జనవరి 12 వరకు అంటే మొన్నటి వరకే కదా. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.4% ఓటు బ్యాంకుతో 122 సీట్లు, తెలుగుదేశం ప్లస్ జనసేన 44.34తో 53 సీట్లకు పరిమితం అవుతారని, బీజేపీ కాంగ్రెస్ ఇంకా అదర్స్ ఇంకెవరు కూడా ఖాతా తెరవలేరు అని చెప్పి అయితే ప్రకటించారు. అండ్ వీళ్ళు సర్వే కోసం తీసుకున్న అంశాలు కూడా లైక్ డెవలప్మెంట్ పాలసీస్, స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఏముంది, మీడియా ఇన్ఫ్లుయెన్స్ గురించి, క్యాష్ ఫ్యాక్టరు, లా అండ్ ఆర్డర్, ఇటువంటివన్నీ కూడా మేము సర్వే కింద తీసుకున్నామని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫీమేలు మేలు ఎవరు ఎక్కువ, అంటే ఫీమేల్స్లో ఎవరెవరికి ఎక్కువ మద్దతు ఉన్నారు అని, ఫీమేల్స్లో అంటే మహిళా సాధికారత గురించి జగన్మోహన్ గారు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కదా, ప్లస్ ప్రతిదీ కూడా వాళ్ళ పేరు మీద చేసుకుంటూ వచ్చారు. సో ఫీమేల్స్లో ఎక్కువ వైసీపీకే మద్దతు ఉంది. ఓవరాల్గా వీళ్ళు చేసిన సర్వేలో 54.7% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఫిమేల్స్ ఉంటే 41.12 మాత్రమే టీడీపీ జనసేన వీళ్ళ వైపు ఉన్నారు. ఇంకా బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. మేల్స్లో 45.68% వైసీపీ వైపు ఉంటే 49.67% టీడీపీ జేఎస్పీ వైపు ఉన్నారు. అంటే పురుష ఓటర్లు ఆ అలయన్స్ వైపు ఎక్కువ ఉన్నారు అని, మహిళా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే సంస్థ అయితే ఫలితాలు ప్రకటించారు. వీళ్ళ సర్వే ప్రకారం జిల్లాల వారీగా కూడా సీట్లు ఇచ్చారు. శ్రీకాకుళంలో వైసీపీకి 7, టీడీపీ జేఎస్పీకి 2, అండ్ బ్యాటిల్ గ్రౌండ్ అంటే ముఖాముఖి 1 ఉంటుంది అని. విజయనగరంలో వైసీపీకి 8, టీడీపీ జేఎస్పీ 1 కూడా గెలిచే ఛాన్స్ లేదు, ముఖాముఖి అయితే 1 ఉంటుంది అని. విశాఖపట్నంలో వైసీపీ 4, టీడీపీ జనసేన 10, ముఖాముఖి 1. అంటే విశాఖపట్నంలో టీడీపీ జనసేన వాళ్ళు చాలా లీడ్ చేసేస్తారు అని ఉంది. ఈస్ట్ గోదావరిలో వైసీపీ 7, టీడీపీ ప్లస్ జనసేన 9. సో ఈస్ట్ గోదావరిలో కూడా వీళ్ళది కొంచెం అప్పర్ హ్యాండ్ అని, ముఖాముఖి 1-3 అని. వెస్ట్ గోదావరిలో ఇంకా మిగతా అంతా వైసీపీ లీడ్ ఉంది. వీళ్ళ సర్వేలో 8 వైసీపీ, 3 టీడీపీ ప్లస్ జేఎస్పీ, 4 చోట్ల ముఖాముఖి అని. కృష్ణా డిస్టిక్లో 9 వైసీపీ, 5 టీడీపీ జనసేన ప్లస్ 2 ముఖాముఖి. గుంటూరులో 11 వైసీపీ, 3 వాళ్ళ అలయన్స్కి, 3 ముఖాముఖి. ప్రకాశంలో 8 వైసీపీ, 2 వాళ్ళ అలయన్స్కి, 2 ముఖాముఖి. నెల్లూరులో 9 వైసీపీ, 1 అలయన్స్కి, ఇంకా ముఖాముఖి అని ఏం లేవు. ఇక్కడ చిత్తూరులో 12 వైసీపీ, 2 మాత్రమే టీడీపీ. కడప క్లీన్ స్వీప్ మొత్తం వైసీపీనే. కర్నూలు క్లీన్ స్వీప్ మొత్తం 12 వైసీపీనే. కర్నూలు 12 వైసీపీ ప్లస్ 2 ముఖాముఖి అని ఉన్నాయి. అనంతపురం 8 వైసీపీ, 2 టీడీపీ జనసేన, 4 ముఖాముఖి. ఓవరాల్గా 113 వైసీపీ, 39 టీడీపీ జనసేన, ఇంకా 23 చోట్ల ముఖాముఖి ఉంటుంది అని చెప్పి అయితే వీళ్ళు చెబుతూ వచ్చారు. అన్ని అంశాలు ఉన్నాయండి, ఎవరికైనా అంటే డైలీ వేజెస్ ఎవరి వైపు ఉన్నారు, హౌస్ వైఫ్ ఎవరి వైపు ఉన్నారు, ఫార్మర్స్ ఎటువైపు ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయీస్, చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరివైపు ఉన్నారు, స్టూడెంట్సు, గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ చేసే ఎంప్లాయీస్ ఎటువైపు ఉన్నారు, అండ్ వేరే జాబులు చేసే ఎటువైపు ఉన్నారు, ఓవరాల్గా ఏంటి అన్న దాని మీద కూడా ఇందులో అయితే మెన్షన్ చేశారు. డైలీ వేజెస్ వైసీపీకే ఎక్కువ ఉన్నారు వీళ్ళ సర్వేలో, హౌస్ వైఫ్స్ వైసీపీకే ఎక్కువ ఉన్నారు, ఫార్మర్స్ వైసీపీకి ఎక్కువ పర్సంటేజ్ వేశారు,
సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్మాల్ బిజినెస్ వాళ్ళు వైసీపీకి ఎక్కువ ఉన్నారు. అన్ని రకాల ఉద్యోగస్తులు కలిపితే స్టూడెంట్స్ ఏమో 41 వైసీపీ అట, 55 వాళ్ళు అలయన్స్ వైపు ఉన్నారట. ఎంప్లాయిడ్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏమో 48 వైసీపీ అట, 48 ముఖాముఖి ఉన్నారు అటు ఇటు కరెక్ట్గా. ఇంకా వేరే జాబ్ చేసే వాళ్ళు 45% వైసీపీ అట, 51% టీడీపీ జనసేన అట. అట్లా ఓవరాల్గా విడివిడిగా కూడా చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా అయితే జనసేన టీడీపీ వీళ్ళ అలయన్స్ చాలా దూరంగానే అధికారానికి ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని రిటైన్ చేసుకుంటూ 122 సీట్లు అయితే పక్కా వస్తాయని వీళ్ళ సర్వే ఫలితాలు అయితే ప్రకటించారు.